って。వాచ్ కూడా తీయకుండా పడుకున్నారు, హర్ట్ అయ్యారా? సారీరా, పొద్దున అనవసరంగా తిట్టాను కదూ. ఏం చేయనురా, నాకు అబద్ధం చెప్తే నచ్చదని నీకు తెలుసుగా. ఈ ఒక్క విషయంలోనూ నేను చాలా స్ట్రిక్ట్, ఇకనైనా జాగ్రత్తగా నడుచుకోరా. థాంక్ యూ భామా. వదలండి, ఏంటండి ఇది, తిగ్గులేదా మీకు? పొద్దున అంత ఎలా తిడితే బామా అనుకుంటే ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? నిద్రపోతున్న వాళ్ళు లేపి నువ్వే కదా. నేనా? లేపేనా? నిద్దట్లేదో కలగని ఉంటారు. కలనా బామా? చేయితేయండి, నరికేస్తాను. కాళ్ళకు కూడా తలగడ కావాలా? 90లో వెళ్తున్న స్పీడ్ ని సడన్ గా బ్రేక్ వేసావు కదే రాక్షసే. ఎరా, ఏం సార్? టెనోస్టెలా ఆఫీస్కి వచ్చిందా? ఇంకా రాలేదు సార్. రాలేదా? థ్యాంక్ గాడ్. అలా పడ్డావేంటి, నువ్వెప్పుడొచ్చా? ఎక్కడికైనా వెళ్తే గా రావడానికి. ఇక్కడే ఉన్నావా? ఇది చదువు. ఏంటిది, రాజీనామా చేస్తున్నావా ఏంటి? ప్రియమైన కృష్ణ గారికి మిస్టర్ నోస్టెల్లా రాయినది, మీతో సరిగా మొప్ప ఆడడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఏయ్, నేను నీకు ఎప్పుడు అప్లికేషన్ పెట్టానే? అప్లై చేయలేదా? మరి ఇదేంటమ్మా? ఏంటిది, పడగా. డియర్ స్టెల్లా, నాకు నీతో సరిగమ్మ ఆడాలని ఆశగా ఉంది. టెల్ మీ ఎస్ ఆర్ నో. నేను రెడీ, నువ్వు రెడీయా? నిత్యం నీకోసం నిరీక్షించే నీ కృష్ణ. హే, నేను ఉత్తరం రాయలేదు. మరైతే ఈ ఉత్తరం ఎవరు రాశారో నువ్వే కనిపెట్టి తీరాలి. కనుక్కుంటావారా? వేగి అనమాట, పళ్ళు రాలగొడేసాను ఏమనుకున్నావు? అయితే ఆ కృష్ణ గారు ఎవరో నువ్వే కనిపెట్టి చెప్పు. నాకేంటి అవసరం? అయితే నాతో సరిగమ్మ ఆయన ఆడు. నాకు పెళ్ళైంది, అనవసరంగా నా చేతిలో దెబ్బ ఎవరికి చెప్పేస్తాను? ఏం చెప్తావు? నువ్వు నాతో సరిగమ్మ ఆడవని. అయ్యో, వదిలే వదిలే, వాడెవడో కనుక్కో, నేనే చెప్తాను. గుడ్ బై. వెళ్ళు వెళ్ళమ్మ, లోపలికెళ్ళి. హ్యాండిల్ విత్ కేర్ కృష్ణ. ఎవరైనా సుత్తి మేకుంటే తీసుకురండిరా, బయటికి రాకుండా కొట్టేదా. మా అత్తగారికి ఒక దండం. ప్రియమైన కృష్ణకు మీ అప్లికేషన్ నచ్చింది, మీతో పాటు సరిగమప ఆడాలని నిశ్చయించుకున్నాను. ఏంటిది లెటర్? ఎవరు రాశారు? స్టెల్లా. ఓ, ఎప్పటి నుంచి అలవాటు? దానికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, షార్ట్ హ్యాండ్ కూడా బాగా వచ్చు. నేను అడిగింది అది కాదు, తనతో మీకు ఎప్పటి నుంచి పరిచయం అని. ఏంటి వాగుతున్నా? నేనేం వాగట్లేదు, నాకు నిజం తెలిసిపోయిందని మీరే బాగుతున్నారు. మిమ్మల్ని కోరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇది కావాల్సిందే. నన్ను మోసం చేయడానికి మీకు మనసులో వచ్చిందండి. మా ఆఫీస్ లో ఉన్న ఇంకో కృష్ణకి స్టెల్లా రాసిన లెటర్ అది. ఆపండి ఆపండి, మీ మీద నాకున్న నమ్మకం అంతా పోయింది. నమస్కారం మావయ్య. ఏంటి నా పేరు చెప్పిస్తున్నారు? ఇక్కడ ఎందుకు నిలబడ్డా? నా ఫ్రెండ్ బాలకృష్ణ బైక్ తీసుకెళ్లాడు, ఇక్కడే ఉండరా వస్తానని చెప్పాడు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు నాకు విస్కీ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆహా, బాగుంది. మరైతే విస్కీలో సోడా ఎంత కలపాలా అని అడగడానికి వచ్చారా? అయ్యో, నాకు తాగడంలో 20 ఏళ్ల అనుభవం ఉందయ్యా. గుడ్. నేను దీన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే డీసీ గారు వచ్చినప్పుడు దీన్ని చూసారనుకో. మిమ్మల్ని పనిష్ చేస్తారా? అయ్యో, దీన్ని తీసుకుని వెళ్ళిపోతారయ్యా. ఆయన గజ్దాండ్ ఏం చేస్తామంటే. అయ్యో, నాకు మందలవట్లేదండి. అందుకేగా నీకు ఇస్తోంది. ఆ రోజు నీతో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చిన శివకృష్ణ ఉన్నాడే, దీన్ని వాడికి అప్పగించి. ఏంటి సార్ ఇది, మామయ్య పొజిషన్ లో ఉన్నారు, మీరే అల్లుడితో మందు తాగించొచ్చా? మామా అల్లుడు, లేనివాడు ఉన్నవాడు, ఆ జాతి ఈ జాతి, అమ్మాయి అబ్బాయి, ఇలాంటి భేదాలు ఏవి లేని, ఇది ఒక్కటే. మంచి పాలసీ. దీన్ని శివాకి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేయను, నేను లేట్ గా వచ్చి జాయిన్ అవుతానని చెప్పు. సరే. ఇంకో విషయం. ఏంటి? ఈ విషయం కావేరికి మాత్రం తెలియకూడదు. ఆఫ్ అడుగుద్దా? దేవుడా, నన్ను ఇక్కడ నుంచి అండమానికి ట్రాన్స్ఫర్ చేయి స్వామి. హలో, ఇది శివరామకృష్ణ ఇల్లేనా? అవునండి. నేను కృష్ణ స్నేహితుడిని గోపాలకృష్ణ మాట్లాడుతున్నాను, మీరెవరండి? నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని మాట్లాడుతున్నానండి. మంచి పని చేశారు. మరేం లేదండి, మీ ఓనర్ శివకృష్ణకి విస్కీ బాటిల్ ఇమ్మని ఎస్ఐ కళ్యాణ్ గారు పంపించారు. ఈ విషయం వాళ్ళ ఆవిడకి తెలియనివ్వకండి. సరేనండి. విస్కీ బాటిల్ రా రా రాజా. హలో. Yes, Mallar Hospital. మీకేమైనా కళ్ళు కాళ్ళు చేతులు కిడ్నీ పేగులు ఏమైనా కావాలా? కానీ బుర్ర మాత్రం దొరకదు. What? మీరు అంబులెన్స్ తో రెడీగా ఉండండి, 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. Okay. కావేరి. గొర్రె వచ్చేసింది. రాజా.
ఇదిగో చూడమా, అనవసరంగా ఎందుకు పోలీసులు కోర్టులు చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయినందు వల్ల నేను వదులు పడుతున్నాను, లేకపోతేనా? ఇంకెందుకండి, ఏమైందండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్పమంటారు సార్? నీకు తెలిసిందే చెప్పమ్మా. అక్కర్లేదు, నేనే చెప్తాను. నాకు జాతకరీత్యా బాగాలేదన్నారు. నవగ్రహాలు రివర్స్ లో తిరిగితే మంచిదని చెప్పారు. నేను రివర్స్ లో తిరుగుతుంటే పాప ఫార్వర్డ్ లో వచ్చింది. ఇద్దరం గుద్దుకున్నా ట్రాఫిక్ జామ్ అయింది. ఓహో, ఈ వయసులో కూడా జనక్ జనక్ పాయలు బజేనా? ఇలాంటి వాళ్ళని ఊరికే విడిచిపెట్టకూడదండి. గుండు కొట్టించి సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరంతా ఊరేగించాలి. మీరు ఇతనికి అల్లుడా? సిటీలో అందరూ అల్లుడు అని పిలుచుకుంటుంటారు కదా, ప్రేమగాల అంటాడంతే. అల్లుడు అన్నా గిల్లుడు అన్నా ఇలాంటి వాళ్ళని ఊరికే మాత్రం విడిచిపెట్టకండి. చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు, మక్కలు ఇరగదీయండి. పిచ్చి వాగుడు వాగంటే చస్తావు. ఓహో, మందు బాటిల్ తాగి రోడ్డు మీద గలాడా చేస్తున్నావా? మందు ఎవరు కొట్టారయ్యా? నిప్పు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా బామా. ఈ అలవాటు ఎప్పటి నుంచిరా? ఈ రోజున మా ఫస్ట్ టైం. మిలిటరీలో ఉన్న నా మొగుడు కూడా ఈ అలవాటు లేదే. ఇందులో నేను చేసిన తప్పే ఉందమ్మా, కాలు ఎవరైనా జారొచ్చు కదా. ఏమండి, ఈ రోజు ఆఫీస్ లీవేగా? అవును. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను చెప్పాను కదే. ఓ, పెళ్లిలో భోజనం చేసావా? అంత దూరం వెళ్ళిన తర్వాత భోజనం చేయకపోతే వాడు ఏమనుకుంటాడు? ఏంటండి మీరు, చిన్ననాటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ఫుల్ కొట్టేసా. వాంతి వచ్చే పని ఏం తెలుసా బామా? అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ఒరే మామా, ఇక్కడ మాత్రం వాంతి చేసుకోకరా, పెళ్లి ఖరాబ్ అయిపోద్ది, రూమ్ అరేంజ్ చేస్తాను అన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు వస్తావమ్మా? నువ్వు రావద్దు. సంతోషించాలండి. ఒకసారి వదరా. ఈ డైరీ ఎవరిది? నాదే. అద్భుతమైన ఆధారం దొరికింది బామా, ఇది చదువు. బాటిల్ రమ్ము 150 రూపాయలు, సోడా 40 రూపాయలు, చిప్స్ 30 రూపాయలు, బిర్యానీ హాఫ్ ప్లేట్ 60 రూపాయలు, బీడా 1 20 రూపాయలు, ఊరగాయ 10 రూపాయలు, మొత్తం 310 రూపాయలు. చంపేసా కదే, పెట్టేసావా? హలో గోపాలకృష్ణ, నేనే మీ ఎండీని మాట్లాడుతున్నాను. చెప్పండి. మొన్న రోజు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఇచ్చి దాచిపెట్టమన్నానే, ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది సార్. అయితే నేను స్టెల్లా బయలుదేరి వస్తాం, వెరిఫై చేసుకోవాలి. ఏం వెరిఫై చేసుకోవాలి? రమ్మని ఫోర్ చేస్తున్నాడు. ఏమండి, గుడికి వెళ్ళొద్దు రండి. గుడికా? గుడికి ఎందుకు? ఏం లేదురా, నీ పెళ్లి బాగా జరిగితే 6 వారాలు గుడికి వస్తానని మొక్కుకున్నాను. నీ పెళ్లి ఇష్టం వచ్చినట్టు అయింది, కనీసం 5 వారాలన్నా వెళ్దారా? లేదమ్మా, నేను రాను, రాలేను. నా మాట మీరు వింటున్నారా? నేను మీ మాట ఎందుకు వినాలి? రాను. మీరు రాకపోతే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి. ఆటోలు బస్సులు దేనికున్నాయే? మీలాంటి వాళ్ళు వెళ్ళడానికే ఉన్నాయి, వెళ్ళనే. ఒక మగతోడు కావాలనే కదా నిన్ను పిలిచేది. ఈయన మీకు మగాళ్ళ కనిపించట్లేదా? పట్టుకునే మీద నాకు డౌట్. సరే సరే, వాడు రాకపోతే పోయాడు, మనం వెళదారా? ఈయన కూడా తీసుకెళ్ళండి, నేను ముఖ్యమైన ఫైల్ చూడాలి. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరైనా ఇప్పుడు చూడరా శివరామకృష్ణ, నువ్వా? ఇదిగోరా మల్లెపూలు, హల్వా, తృప్తిగా ఉందా? హల్వా పూలు చేతిలో పెట్టి తృప్తిగా ఉందంటా వెట్రా? నలుగురు చూస్తే నవ్వుపోరు. పోరా, నీ వల్ల మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. చూసే ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి. పోరా ఎదవా, నువ్వే పని పిల్ల అనుకుంటున్న పిల్లల దగ్గర నిజం అంతా చెప్పేశావు. మీ ఆవిడికి చెప్పానా? నన్ను తన్ని తరివేసింది, వస్తాడురా. ఒరే శివ, ఇప్పటికే ఆ లారీ కింద పడాల్సిందని 2 సార్లు తప్పించుకున్నాను. ఇంకా 2 ఛాన్సులున్నాయన్నమాట. విశాలాక్షి, గుడికి వెళ్తున్నావేంటి? శుక్రవారం పూట గుడి కాక ఇంకెక్కడికి వెళ్తాను? ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి 3-4 గంటలు ఉంటున్నావు. అక్కడ మీ ఆయన దీన్ని అవకాశంగా తీసుకుని పనిపిల్ల దగ్గర నుంచి పాలదాన్ని, కూరగాయల దాన్ని కూడా వదలట్లేదు. మొగున్నదిలో ఇలా తిరగకూడదే. అత్తయ్య, మనం ఇంటికి వెళ్దాం రండి. నేను అదే అనుకుంటున్నాను, పదమ్మ వెళదాం. ఆహా, బొంబాయి హల్వా, గుండు మల్లెలు, బామా ఇక భజనే. వాట్ ఎన్ ఐడియా సర్జీ, సూపర్. బామా, అప్పుడే వచ్చేసారండి? గుడికి వెళ్ళారు కదా, 2-3 గంటలు పడుతుందేమో అనుకున్నాను. చేతులు ఏంటవి? మల్లెపూలు. అయితే నేను అనుమానించినట్టు జరిగిందన్నమాట. మల్లెపూల్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావా? ఈ మధ్య నువ్వు ప్రతి దాన్ని కూడా అనుమానిస్తున్నావు బామా. ఆ ప్లేట్లు ఏంట్రా? ఈ బొంబాయి హల్వా, ఈ పూలు శివకృష్ణ ఇచ్చాడు. చాలు, ఆపండి. ఏ వగలడి కోసం మీరు అవన్నీ రెడీ చేస్తావా? తొందర పడకు, నేనే గనక నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు.
ఈ మల్లెపూలు హల్వా ఎవరి కోసం? శివా వాళ్ళ భార్య కోసం. అదే హలో, గోపాలకృష్ణ గారి ఇల్లేనా? అవును, నా పేరు షెల్లా. ఈ రోజు 3 గంటలకి ఆయన్ని పర్సనల్ గా కలుస్తానని చెప్పాను, చిన్న పని పడి రాలేకపోయాను. ఇంతకీ మీరెవరు? మీ గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా, తను ఇవాళ రాలేకపోయిందట. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి వస్తుందట. మల్లెపూలు హల్వా రెడీ చేసుకుని మిమ్మల్ని వెయిట్ చేస్తూ. అసలు జరిగింది, చాలా ఊరుకోండి. ముందు సిగరెట్, తర్వాత మందు, ఇప్పుడేమో పరాయి అడవులతో సరసాలు. కోర్టులో లాయర్లే మాట్లాడతారే, అసలు మన మాట్లాడినవరు. అమ్మా, తనకు నువ్వేనా నచ్చలేదు? అది పోతే పోయింది లేరా, ఇదే మంచి అవకాశం. నాకు నచ్చిన పిల్లని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేసేస్తాను. ఇది నా కూతురంటే. బామ్మా, తొందరపడకు బామ్మా. మిస్టర్ గోపాలకృష్ణ. మిస్టర్ గోపాలకృష్ణ, సారీ, తప్పు చెప్పింది. ఒట్టి గోపాలకృష్ణ. వి విల్ మీట్ ఇన్ ది కోర్ట్. శివా, శివా, నీకు విషయం తెలుసా? తెలంగాణ ఇచ్చేసారా ఏంటి? అది కదరా, మన బలరాం గారి పెళ్ళాన్ని కుక్క గారు చేసింది. కుక్క చచ్చిపోయిందా? లేదు లేదురా, వాడి పెళ్ళాన్ని చచ్చిపోయింది. కుక్క కరిస్తే ఆవిడ చచ్చిందా? పెంకి పిల్లల ఆహ్వానించే కుక్క. కావేరి, నిన్ను కుక్కతో వచ్చి కలుస్తా. వద్దురా. సారీ బ్రదర్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? మీ ఆవిని కరిచిన కుక్కని నాకు రోజు రెంట్కి ఇస్తారా? మా ఆవిని కూడా కుక్కతో కరిపిద్దామని. ఏయ్, అక్కడ బారులది నా క్యూ చూసావా? వాళ్ళంతా ఎందుకు నిలబడ్డారనుకున్నా? వాళ్ళ పెళ్ళాలని నా ప్రియమైన కుక్కతో కరిపించడానికే. నీ టోకెన్ నెంబర్ ఎంతో తెలుసా? 55. ముందు 50 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వు. ఓరి పాపాత్ములారా, భార్య బాధితులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారా? మాట విడి, నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు. అతనింటికా? నీ మెళ్ళో తాడి కట్టాడుగా, అది అతనిల్లు కాదమ్మా, నీ ఇల్లు. అక్కడ నువ్వే జడ్జిగా ఉండి జడ్జిమెంట్ ఇవ్వు. నువ్వు చదువుకున్న దానివేగా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ, తెలుసుగా. వదలద్దు, ఇరగదీసేయి.